వ్యవసాయం అనేది ఎప్పుడూ పర్యావరణ హితంగా ఉండాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చెప్పారు. కృష్ణా జిల్లా ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్ ఆవరణలో ముప్పవరపు ఫౌండేషన్ రైతు నేస్తం మాసపత్రిక ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయంలో సవాళ్లు పెరిగిపోయాయని అందుకే ప్రభుత్వాల నుంచి సహాయం పెరగాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో ఆహార సంక్షోభం వస్తుందని శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. అందువలన రైతులకు చేయూత అందించడం కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత. సవాళ్లు ఎక్కువగా ఉన్నాయి వ్యవసాయ రంగంలో, అందుకని మన సహాయం కూడా ఎక్కువగా ఉండాలి. దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే విధంగా ఉండాలి. జనాకర్షణ పథకాలపై ఎక్కువ దృష్టి పెట్టి ఉన్న డబ్బులు ఎక్కువ వాటికి ఖర్చు పెట్టి వాటి వల్ల సమస్య పరిష్కారం కాదు. నా 50 సంవత్సరాల ప్రజా జీవితంలో నేను గమనించింది ఈ ఉచితాల వలన తాత్కాలిక జనాకర్షణ పథకాల వలన ప్రజలకు పెద్దగా మేలు జరగదు.